నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై 1 మీ పుట్టినరోజా. ఈరోజు మీతో పాటు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిదే. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలో వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటి అంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. వాళ్ళెవరో చూద్దాం. హర్భజన్ సింగ్, టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ గురించి క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. తన స్పిన్ బౌలింగ్తో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన హర్భజన్ సింగ్ ఈ రోజే పుట్టారు. 1998లో టెస్ట్ వన్డే క్రికెట్లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2001లో ప్రముఖ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడడంతో జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత ఆడిన గవాస్కర్ బోజ్ ట్రోఫీ జట్టులో పిలువబడ్డాడు. ఆ సిరీస్ లో భారత జట్టు తరపున ప్రముఖ బౌలర్ గా అవతరించి 32 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు, టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ గాను తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. హర్భజన్ సింగ్ భారత్ తరపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. 2016లో చివరిసారిగా భారత జాతీయ జట్టు తరపున ఆడాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరియర్ కు గుడ్ బై చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమయ్యాడు. పలు యాడ్ ఫిల్మ్స్ కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ఫ్రెండ్షిప్ అనే తమిళ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఎస్వి రంగారావు గారు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు. తెలుగు వెండి తెరపై వెలిగిన విశ్వనట చక్రవర్తి తన నట విశ్వరూపంతో హీరోల కన్నా కూడా ఎక్కువ పేరు సంపాదించిన మహానటుడు రంగారావు గారు పుట్టినరోజు ఈరోజు. ఎస్వి రంగారావుగా సుప్రసిద్ధుడైన సామర్ల వెంకట రంగారావు ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు, రచయిత. 1946లో వచ్చిన వరుదిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశాడు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు. రంగారావు గారు రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతి నాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబసార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నాడు. విలక్షణ నటుడుగానే కాక నాది ఆడజన్మే, సుఖ దుఃఖాలు, చదరంగం, బాంధవ్యాలు అనే 4 చిత్రాల నిర్మాతగా, వాటిలో చదరంగం, బాంధవ్యాలు చిత్రాల దర్శకుడిగా, ఆఫ్రో ఏషియన్ బెస్ట్ యాక్టర్ అవార్డు విన్నర్గా, విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట శేఖర, నట సింహ ఇత్యాది బిరుదాంకిత కీర్తి ప్రతిష్టలతో అలరారిన అలనాటి మేటి ఎస్వి రంగారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. చోటకే నాయుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప కెమెరామ్యాన్లలో ఒకరైన చోటకే నాయుడు ఈ రోజే జన్మించారు.
ఆయన కెమెరా నుంచి చాలానే హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే సినిమాను కూడా అందంగా చూపించడంలో ఆయన దిట్ట. మాస్టర్ చూడాలని ఉంది అన్నయ్య, డాడీ, ఠాగూర్, అంజీ, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్, ఇలా వరుసగా చిరంజీవి సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ చోటకే నాయుడు వెలుగు నీడలను అందంగా తెరపై చూపడంలో తనదైన శైలితో ఆకట్టుకున్న ఆయన మనకున్న అతి కొద్ది మంది ప్రతిభావంతులైన సినిమాటోగ్రాఫర్స్లలో ఒకరు. రాంగోపాల్ వర్మ దయ్యం మూవీతో వెలుగులోకి వచ్చిన నాయుడు అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోలకు పని చేయడం విశేషం. ఇండస్ట్రీలో కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒక సీనియర్ గా దర్శకుడితో సమానంగా గౌరవం అందుకుంటున్నారు ఆయన. ఆయన డెడికేషన్ కి పెట్టింది పేరు అని దర్శకులు చెప్తారు. ఇండస్ట్రీలో ఈ సీనియర్ పనితనాన్ని మెచ్చిన హీరోనే ఉండరు. నిర్మాతలకు డార్లింగ్ సినిమాటోగ్రాఫర్. సెట్స్ లో తను అందరితో ఎంతో జోవియల్ గా ఉంటారు, ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని నిర్మాతలు చెప్తారు. చోటాకే ఎనర్జీ చూసి హీరోయిన్లు సైతం ఎంతో ముచ్చటపడుతూ ఉంటారు. డాక్టర్ కె లక్ష్మణ్, ఈ రోజు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ కూడా జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని పీసీ సెంటర్ నుండి ఎంఎస్సీ బయాలజీ శాఖలో పిహెచ్డి చేశారు. యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ అనుబంధమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చేరారు. 1980లో బీజేపీలో చేరి హైదరాబాద్ నగరంలో వివిధ పదవులను నిర్వర్తించి 1995 నుండి 99 వరకు హైదరాబాద్ బీజేపీ శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2016 నుండి 2020 మార్చి 10 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. కష్టపడే తత్వం ఉన్న నాయకుడిగా ఆయనకు ప్రజల్లో మంచి పేరుంది. ఎంఎస్ రామారావు గారు, మన తెలుగు వాళ్లకు సుందరకాండ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది శ్రీ ఎంఎస్ రామారావు గారు. ఆయన పుట్టినరోజు ఈ రోజే. వీరు పాడిన పూర్తి సుందరకాండను ఆకాశవాణి వారు 19 వారాల పాటు ప్రసారం చేశారు. అలాగే తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండు ఆయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అలాగే ఆయనకు మరో క్రెడిట్ ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వైవి రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎంఎస్ చేత మొదటిసారి ఈరేయి నన్నుల్ల నేరవ రాజా అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో హీరో పాత్ర ధరించిన సిహెచ్ నారాయణరావుకు ఇది గాత్రధారం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది మొట్టమొదటి నేపథ్య గానం. తరువాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటి రాత్రి, పాండురంగ మహత్యం, నా ఇల్లు, సీతారామ కళ్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు. టామ్ క్రూస్, ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సీన్లు చేసే అతి కొద్ది మంది హీరోలలో హాలీవుడ్ హీరో టామ్ క్రూస్ ఒకరు. ఆయన మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే. అతి పెద్ద కట్టడమైన బూర్జ్ ఖలీఫాను అమ్మాంతం ఎక్కేశారు. ఆయన ఇదే రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ని ఫాలో అయ్యే వారికి మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ గురించి తెలిసే ఉంటుంది. ఇందులో హీరోకి ఏది అసాధ్యం కాదు. దాన్ని నమ్మే 27 మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు టామ్ క్రూస్. 1996లో వచ్చిన తొలి చిత్రం మొదలుకొని ఇప్పుడు రెడీ అవుతున్న 7వ చిత్రం వరకు టామ్ క్రూజే హీరోగా నటించారు. వాటిలో ఈథన్ హంట్ అనే గూఢచారి పాత్రలో నటించిన టామ్ తన పోరాటాలు, సాహసాలతో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ చిత్రాలన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించడం గమనార్హం. టామ్ క్రూజ్ 7వ భాగం లో మరో పెద్ద సాహసానికి సిద్ధమవుతున్నారట. అదేంటో తెలుసా? అంతరిక్షంలో. అవునండి, నిజంగా అంతరిక్షంలోనే సినిమా షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. అలాంటి గొప్ప స్టార్ పుట్టినరోజు మీరు పుట్టారు. జూలియస్ అసాంజే తన లీక్స్ తో ప్రపంచంలోని అవినీతి పనులను ముప్పతిప్పలు పెట్టి అమెరికన్ సైనికుల అరాచకాలను తన విక్కీ లీక్స్ ద్వారా బయటపెట్టి అగ్ర రాజ్యాన్ని గడగడలాడించిన విక్కీ లీక్స్ అధినేత జూలియస్ అసాంజే కూడా ఈ రోజే పుట్టారు. విక్కీ లీక్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడమే కాదు, అగ్ర రాజ్యం అమెరికాను వణికించిన జూలియస్ అసాంజేకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
అమెరికా రహస్యాలు బయటపెట్టడమే కాకుండా గూఢచర్యం చేశారని అతనిపై గుర్రుగా ఉంది ఆదేశం 2010 లో ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్లలో అమెరికా దాడులకు సంబంధించిన సైనిక దౌత్య ఫైళ్లను అసాంజే వికీలీక్స్ లో ప్రచురించడంతో అమెరికా ప్రభుత్వంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి గూఢచర్యం ఆరోపణలపై ఆయనను బ్రిటన్ నుంచి అమెరికాకు రప్పించేందుకు యత్నిస్తోంది అగ్ర రాజ్యాలకు చెందిన అనేక కుంభకోణాలను బయటపెట్టారు దీంతో ఆయనను అదుపులోకి తీసుకోవడం అగ్ర దేశాలు ప్రయత్నించగా ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో దాదాపు 7 ఏళ్ల పాటు తలదాచుకున్నారు అనంతరం ఆయనను నిర్బంధించి లండన్ జైలుకు తరలించారు ప్రస్తుతం అసాంజే అత్యాచార ఆరోపణలపై బ్రిటిష్ జైల్లో శిక్ష పొందుతున్నారు అమెరికా మాత్రం అసాంజేను తమ దేశానికి రప్పించుకునే విషయంపై ప్రయత్నాలు ప్రారంభించింది ఇప్పటిదాకా చెప్పుకున్న ఇంతటి గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం మీకు మరో మార్క్ బర్త్ డే విషెస్ చెప్తున్నా వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను।